నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. లడ్డు వివాదంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మౌనం వహించారు. తిరుమల లడ్డు వివాదంతో తెలుగు రాష్ట్రాలు ఆట్టడుకుతున్నాయి. తిరుమల లడ్డుతో కల్తీ చేస్తారంటూ వివాదం నెలకొంది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేసిన సమయంలో కల్తీ నెయ్యితో తిరుమల లడ్డు తయారు చేశారని ఆరోపణలు గుప్పమన్నాయి. జంతువుల కొవ్వు కలిసిందని ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనస్తాపం చెందారు, ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కొవ్వు కల్తీని తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నిర్ధారించింది. శ్రీవారి ప్రసాదం కల్తీ ఆరోపణలతో ఒకవైపు హిందూ సమాజం అట్టుడికిపోతోంది. ఈ తరుణంలో మాజీ సీఎం ఎందుకు స్పందించడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈవో ధర్మారెడ్డిపైనే ఆరోపణలు వచ్చాయి. టీటీడీ చైర్మన్గా పనిచేసిన మాజీ సీఎం జగన్ దగ్గర బంధువులు వైవి సుబ్బారెడ్డి, భూముల కర్ణాకర్ రెడ్డిలపైనే తీవ్ర విమర్శలు ముసురుకున్నాయి. ఇక లడ్డు వివాదంపై దేశవ్యాప్తంగా స్పందనలు వెలువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. చివరకు కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా తమ వైఖరింటో వెలువరించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. బజారు దింపారు, ఇంకా దేవుడు అందుకే అందరికి వరాలు ఇస్తారు కదా, ఇంకా దేవుడే పరిష్కారం చేసుకుంటాడు. మేము చేసింది ఏం లేదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా పోయినట్టున్నారు. న్యాయ వ్యవస్థ వాళ్ళకి అర్జెంటుగా ఈ సమస్య మాత్రం న్యాయ వ్యవస్థకు పోయారు కాబట్టి ఈ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీని మీద తగిన విచారణ జరిపించి తగిన పని పరిష్కారం చేయమని కోరుతున్నాం. దీన్ని కొనసాగించడం మంచిది కాదు, రాజకీయాలు చోటు చేసుకోవడం కరెక్ట్ కాదు. తిరుమల కొండ పైన ఇప్పుడు ఏమంటే దాని మీద ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చేసింది, కల్తీ అని వచ్చేసింది. మనకు చిత్తూరులో ఉన్న డైరీ మూసేశారు, ప్రభుత్వ డైరీ మూసేశారు, అన్ని ఫారెన్ తెప్పించుకున్న పరిస్థితి ఏర్పడిపోయింది. అందువల్ల పబ్లిక్ సెక్టార్గా ఉన్న డైరీని మూసేయడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం, అది గుర్తుంచుకోవాలా. రెండవది, ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇది టీటీడీ ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇది నేషనల్ ఇష్యూ కాదు. అందువల్ల సుప్రీంకోర్టుని సుమోటోగా తీసుకొని దాని పద్ధతుల్లో ఎక్స్పర్ట్స్ని వేసి ఎంకోరేజ్మెంట్ కోరుతున్నాం. ఇంత జరుగుతున్న ఇప్పటి వరకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన వెలువలేదు. తిరుమల లడ్డు వివాదంపై కేసీఆర్, కేటీఆర్ మౌనం వహిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ తరపున ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువలేదు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ఆయన కృషితోనే తెలంగాణ ఆవిర్భావం సాధ్యమైంది. తెలంగాణ బాకు కోసం, హైందవ సమాజం అభ్యున్నత కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. అదే సమయంలో కేసీఆర్పై ముస్లిం పక్షపాతి అన్న పేరు కూడా వచ్చింది. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏకంగా ఆయన్ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. ఆ సమయంలో కేసీఆర్ కాస్తంత ఘాటుగా నిస్పందించారు. తాను చేసిన వాడిని పూజలు ఎవరు చేయలేదని, తనకంటే భయంకరమైన హిందువు ఎవరున్నారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. హిందూ వ్యతిరేకి అన్న ఆరోపణలకు గట్టి జవాబిచ్చారు.
అయితే ఇప్పుడు కేసీఆర్ చెప్పిన మాటలనే హిందూ సమాజం గుర్తు చేస్తోంది. నాడు భయంకరమైన హిందువును అని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఎక్కడున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. తిరుమల వెంకన్న అంటే కలియుగ దైవం అన్న పేరు కేసీఆర్ కూడా ఎన్నో మార్లు వెళ్లి వచ్చారు, మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల అంటేనే ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిలుతోంది. బాలాజీ ప్రసాదం తీసుకోవాలని ప్రతి భక్తుడు అనుకుంటారు. శ్రీవారిని చూసినంత పవిత్రతతో ప్రసాదాన్ని చూస్తారు. అంతటి ప్రసాదం కలుషితమైందన్న విషయం తెలియగానే ప్రతి ఒక్క భక్తుడు ఆవేదనకు గురయ్యాడు, ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఇంతకు తెగిస్తారా అని ప్రశ్నిస్తున్నాడు. ఈ తరుణంలో ప్రతి పార్టీ ఎటో ఒక వైపు నిలుస్తోంది, నాయకులంతా ఎటో ఒక వైపు నిలుస్తున్నారు. అందుకే ఇప్పుడు భయంకరమైన హిందువుగా చెప్పుకున్న కేసీఆర్ ఎక్కడ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మేం కాదా హిందూ? ఇక మేము తిరుపతికి పోము, ఏమిలాడకు పోము, కాళేశ్వరం పోము, గుండు కొట్టుకోమా? మేము మొక్కమా మొక్కులు? మీకన్నా నికాల సింధులం మేమే. నేను చేసిన యాగాలు ఇండియాలో ఎవడు చేయడు. ఇక ఉల్టా నరేంద్ర మోడీ నన్ను మాట్లాడిండు, ఈయనకు పూజలు చేసినంత టైం ప్రజల కోసం ఇయ్యడు అని. మరి హిందువులేనైతే నేను పూజ చేస్తే నీదేం పోయింది? నేను మోడీ గారు నీకు ఇష్టమంటే నువ్వు కూడా నీకు ఇంత ప్రసాదం తిట్ట నీ కూడా పెడతా అని చెప్పిన. ఏం పని లేదు, ఫేస్బుక్ ఒకటే లొల్లి. ఇప్పుడు హిందూ హిందుత్వ సంప్రదాయాలు కాదు, నువ్వే కాపాడతావు సంప్రదాయాలు. ఇక మేము 21వ దినం చేసుకోము, సత్య తద్దినం చేసుకోము, లగ్గానికి పంతులు ఇవ్వము. దేశం మీరు లేకపోతే నడవదా? మీరు లేకపోతే లగ్గాలు కావా? మీరు లేకపోతే ఎమిరాడ గుడి బంద్ అవుతుందా? మీరే పుట్టించినారు గుడి. వాస్తవానికి తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డు ప్రసాదం తయారీలో కల్తీని ఈ వినియోగానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ వాదులంతా డిమాండ్ చేస్తున్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించని రాజకీయ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. రాహుల్ గాంధీ కూడా లడ్డు ప్రసాదం వివాదంపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఈ సంఘటనకు బాధ్యులను విడిచేందుకు వీల్లేదన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లడ్డు వివాదంపై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నోరెత్తడం లేదు. అయితే కాదు, ఆయనే కాదు, ఆ పార్టీకి చెందిన ఎవరు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. సమయమైనా కాకపోయినా, సందర్భం ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నంతకాలం నాకంటే పెద్ద హిందూ ఎవరున్నారు అంటూ పదే పదే తనను తానే ఓ పెద్ద హిందూవాదిగా ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లడ్డు వివాదం విషయంలో మౌనంగా ఉండటం బీఆర్ఎస్ శ్రేణులు సైతం విస్మయపరుస్తోంది. ఇక ఇదం సభ్య మాట్లాడడానికి మనతో పాటు జూమ్ లైవ్లో టీపీసీసీ సీనియర్ నేత మిట్ట నర్సేగౌడ్ గారు ఉన్నారు. నర్సేగౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. ఇక మిట్ట నర్సేగౌడ్ గారితో పాటు కూడా ఇటు బీఆర్ఎస్ నేత రామూర్తి గారు కూడా ఉన్నారు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి నర్సేగౌడ్ గారు, ఇక మొత్తానికి తిరుమల లడ్డు వివాదం
రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. మరి ఇక ప్రపంచ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఎంతో సంచలనం రేకెత్తిస్తున్న విషయం. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ విషయంపై ఎంతో తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చెప్పండి సార్, చెప్పండి, క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే ఓకే. ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు మీరు వేసినటువంటి ప్రశ్న 143 కోట్ల మంది జనాల మనసులను తొలుస్తున్నటువంటి ప్రశ్న మీరు వేసింది. ఎందుకంటే ఈ కలియుగములో ప్రత్యక్ష దైవంగా భావిస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రియ ప్రసాదమైనటువంటి లడ్డు కల్తీకి గురి కావడం అనేది వాస్తవంగా కల్తీకి గురైందా కాలేదా అనేది స్పష్టత లేకపోయినప్పటికీ కూడా అయింది అనడంలో మనసు కలిసి వేస్తా ఉంది. ఎందుకంటే చాలా పవిత్రంగా ఒక సంజీవని ప్రసాదాన్ని సంజీవనిగా భావించి అందరూ కూడా ఈ తీసుకొచ్చిన లడ్డు ఒకరే తినకుండా ఇల్లుకు వెళ్ళి వాళ్ళు పంచడం జరుగుతుంది. అంటే అంత పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు చేరింది అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే దీంట్లో ఒక రెండు చాలా కీలకమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. నంబర్ వన్ ఏంటంటే, ఒకవేళ ఈ లడ్డూలో గనుక ఈ సప్లై నెయ్యి సప్లై చేసే కంపెనీ గానీ లేకపోతే ఇంతకు ముందు చేసినటువంటి ఈఓ గానీ లేకపోతే అధ్యక్షుడు గానీ ఎవరన్నా టీచీడీ చైర్మన్ గానీ ఎవరన్నా దీంట్లో గనుక వాళ్లకు సంబంధం ఉంటే గనుక వాళ్లను కఠినాతి కఠినంగా శిక్షించాలి. ఇక మనిషి అని కూడా చూడకూడదు, మన దేశంలో లేని కొత్త శిక్షను కూడా చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసినప్పుడు. నెంబర్ టూ ఏంటంటే, ఒకవేళ దేవుడి ప్రసాదం నిజంగా కల్తీ కాకపోయినా వేరే కారణాల వల్ల కనుక కల్తీ అయిందని డైవర్షన్ పాలిటిక్స్ కనుక ఎవరన్నా పాల్పడితే అంతే తీవ్రంగా శిక్షించాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే దైవ ప్రసాదాన్ని రాజకీయాలకు ఉపయోగించకూడదు. ఇది ఎందుకంటే ఏ పార్టీకి ఈ పార్టీకి ఆ పార్టీకి ఒకరికి సంబంధించింది కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి మొత్తానికి ప్రపంచ మానవాళికి సంబంధించినటువంటి దైవానికి సంబంధించిన ప్రసాదం కాబట్టి ఒకవేళ ఆరోపణలు చేసిన వాళ్ళే కనుక దురుద్దేశంతో కనుక చేసినట్లు తేలితే వీరిని కూడా అంతే కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాలి. రెండో విషయం ఏంటంటే, మనకు మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఏం చెప్తా ఉన్నాయంటే, మేము అసలు కల్తీని ఉపయోగించలేదని ఒక వర్షన్ వస్తుంది, కల్తీని ఉపయోగించింది అనేది ఒక వర్షన్ వస్తా ఉంది, అసలు జూలైలో తెలిస్తే సెప్టెంబర్ దాకా ఏం చేసిర్రు అనేది ఇంకో వర్షన్ వస్తా ఉంది. అంటే ఇది అనుమానాస్పదంగా కనిపిస్తా ఉంది. నేను ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకవేళ రాజకీయ కారణాలతోటో వేరే కారణాలతోటో గనక లడ్డు అపవిత్రతను గనక చేసినట్లయితే ఇక దానికంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు, అది మరణశిక్ష కూడా సరిపోదు వాళ్ళకు. మరి విదేశాల్లో ముస్లిం కంట్రీస్ లో వేస్తారు చూడు, కాలు చెయ్యి కన్ను అని, అలాంటి శిక్ష కూడా సరిపోదు. కాబట్టి నేను అందుకే ఏమంటున్నా, సిబిఐ తోటి కానీ లేదా ఏది వీలైతే సిట్టింగ్ జడ్జి తోటి కానీ సంపూర్ణమైన లోతైన విచారణ జరిపిస్తేనే ఇప్పుడు నేను అన్నటువంటి ఈ రెండు పార్శ్వాలకు సంబంధించిన నిజానిజాలు బయటకు వస్తాయి. నేను అంటున్నా, ఒకవేళ జరిగితే అది రాజకీయ కారణాలతోటి జరిగిందా లేక మా ధర్మం మీద ఎవరైనా దాడి చేయాలన్న ఉద్దేశంతోటి జరిపించిండ్రా లేదా దీన్ని రాజకీయ కారణాలకు ఉపయోగించుకోవడానికి చెప్తున్నారా, ఈ విషయాల మీద స్పష్టత లేనంత వరకు ఈ భక్తుల మనసులో హృదయాలలో చాలా ఈ బాధ అప్పటి వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి నేను ఈ విచారాల ద్వారా మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మనతో పాటు లైవ్ లో రామూర్తి గారు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామూర్తి గారు చెప్పండి, ఇక ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా లడ్డు వివాదం అనేది సంచలనం సృష్టిస్తుంది. ఇంత జరుగుతున్నప్పటికీ అన్ని రాజకీయ పార్టీ నేతలు స్పందిస్తున్నప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఎవరు కూడా అసలు స్పందించడం లేదు అని చెప్పి కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది ధార్మికమైందండి. ఓం నమో వెంకటేశ ఫస్ట్. ఎందుకంటే అందరము కొంత దీని విషయంలో ఆలోచించవలసిన విషయం ఏంటంటే, తిరుపతి లడ్డు విషయంలో జరిగింది ఏంటన్నది ఇప్పుడు సస్పెక్టెడ్ అని ఆ రిపోర్ట్ లో ఉందండి. అయితే ఉండొచ్చు లేకపోతే లేవచ్చు, దాని పర్టికులర్ గా ఒకవేళ ఉంటే ఎవరిని శిక్షించాలి లేకపోతే ఎవరిని శిక్షించాలి ఆరోపణలు చేసిన వాళ్ళ మీద అన్నది అక్కడ ప్రభుత్వాలు చూసుకుంటాయి. ఇప్పుడు మాతో పాటు అందరూ రాజకీయ పార్టీలు, అదే విధంగా మోడీ గాని లేకపోతే అమిత్ షా గాని మా ఏదైతే కేసీఆర్ గారు గాని ఇతర పార్టీలు దేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా చూస్తున్నాయి ఈ అంశాన్ని, నిశ్చితంగా చూస్తున్నాయి. స్పందించలేదు అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే
ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ పూర్తిగా రుజువైనప్పుడు మాత్రమే అందరూ మాట్లాడతారు. ఇంకేందంటే సస్పెక్టెడ్ అని ఉంది అందులో. ఇంకోటి ఏంటంటే ఒకటి ఫేక్ సంబంధించింది కూడా ఇది నడుస్తుంది. ఏంటంటే ఆన్లైన్ లో ఇది ఫేక్ అనేది ఇందులో డేట్ ఉండదు, ఏముండదు, శాంపిల్ ఏదైతే ఈ రెఫరెన్స్ నంబర్ కూడా ఇందులో రాంగ్ ఉంటది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే గవర్నమెంట్ ఎక్కడైతే దాన్ని యాక్షన్ తీసుకుంటుందో, ఒక విధంగా టీటీడీ అని ఒక స్వచ్ఛతా సంస్థ, ఆ సంస్థలో జరిగిన అంశాలు ఏందన్నది, ఇంత ముందు పాలక వర్గం తప్పు చేస్తే ఇప్పుడు పాలక వర్గం ఉన్నది వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు, అదే విధంగా అక్కడ రామదీక్షలు కూడా అని చెప్తున్నాడు, అదే విధంగా ఏదైతే టీటీడీకి సంబంధించిన ఏదైతే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కూడా మూడు సెక్షన్స్ దాటిన తర్వాతనే ఇది మళ్ళీ ఏదైతే ఒక ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఇంగ్రీడియంట్ వస్తే అది మూడు దశలు దాటిన తర్వాతనే దాన్ని చేస్తాము, మా ఉద్యోగాల మీదనే మా ఉద్యోగస్తుల మీదనే మేము అనుమానం వ్యక్తం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఏదైతే ఉన్నదో ఆ విషయంలో స్పష్టమైన ఒక ఏదైతే దేశంలో అత్యున్నతమైన ఏదైతే టెస్టింగ్ రిజల్ట్ ఉంటాయో మళ్ళీ ఒకసారి అవసరమైతే ఇప్పుడు ఏదైతే ఆ పాత సరఫరా చేసిన కంపెనీలు వాళ్ళ సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాటిని తీసుకోవడం టెస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇప్పుడు దేవుడి విషయంలో ఒకవేళ తప్పు చేస్తే ఎవరు అతీతుడు గారు, అది పాలకమా పక్షమా అదన్నీ తర్వాత ముచ్చుతాయి. ఎందుకంటే దేవుడి విషయంలో ఎవరు కూడా హర్షించరు, మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా హర్షించరు. దేశంలో ఒక కేసీఆర్ గారిని మళ్ళీ టార్గెట్ చేయడం ఇది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న హైడ్రాక్ సంబంధించి ఏదైతే రాష్ట్రంలో పేదల ఇల్లు గూలగొడుతున్నారో దాని నుంచి డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు ఇందులో మామూలు లాగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కరెక్ట్ కాదు. అక్కడ జరిగింది అందరూ ఖండిస్తున్నారు, ఒకవేళ జరిగితే ఖండిస్తాము, జరగకపోతే ఎవరైతే దీన్ని కుట్ర పూరితంగా ముందుకు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి చేకూరాలని ప్రయత్నిస్తారో వాళ్ళని కూడా శిక్షిస్తారు. అంతే తప్ప ఇందులో ఇప్పుడు దేవుడి విషయంలో ఎవరైనా అంతే ఉంటాం. అది అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తిరుపతికి వస్తారు, తిరుపతిలో దర్శనం చేసుకుంటారు, తిరుపతి లడ్డు తీసుకుంటారు. అందరికీ సెంటిమెంటే, ఒకరికి కాదు కదా, ఒకరిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అది ఏం జరిగిందో అక్కడ ఆ విషయంలో ఎవరైతే దోషులు ఉన్నారో, ఆరోపించిన వాళ్ళు దోషులైతే ఆరోపించిన వాళ్ళని ఇవ్వాలి, లేకపోతే నిజంగానే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు వేయాలి. అంతే తప్ప కానీ ఇందులో వేరే వ్యక్తులను తీసుకొచ్చి ఆయన స్పందించలేదు ఈయన స్పందించలేదు కరెక్ట్ కాదు. ఎందుకంటే విచారణ దశలో ఉన్నది అది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా నువ్వు అన్నగారు ఇప్పుడు నరసన్నగౌడ్ అన్నట్టు జూలైలో టెస్ట్ చేసి సెప్టెంబర్ వరకు దాచిల్లు, మరి ఇందులో దాయవలసిన అవసరం ఉంది. నిజంగా ఇది కల్పించిందా లేకపోతే నిజంగానే జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు భక్తులు అందరూ ఇట్లా చూస్తున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి అది ఏదైతే తిరుమలకు వస్తారు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు వస్తారు, అవతల విదేశాల నుంచి కూడా వస్తారు, వాళ్ళు కూడా నిశ్చితంగా చూస్తున్నారు నిజంగా ఏం జరిగింది ఏం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే టెంపుల్ సంబంధించిన వివిధ వర్గాలు కూడా కొంత మేము కూడా మా ఎంక్వైరీ చేయడం జరిగింది. దేవుడికి పెట్టే నైవేద్యం కానీ దేవుడికి పెట్టే వివిధ సంబంధించిన టీటీడీ సంబంధించిన సపరేట్ వేరే దగ్గర నుంచి వస్తాయని, టీటీడీకి సంబంధించిన ఏదో డైరీ ఉన్నదో ఆ డైరీ నుంచి వస్తాయని, అక్కడ పూర్తిగా దేవుడి విషయంలో ఎలాంటి జరగలేదని తెలిసింది. కానీ ఈ లడ్డు ఏదైతే బయటకు పోయే లడ్డు విషయంలో మాత్రమే ఈ నెయ్యి ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నారో బయట నుంచి వెళ్ళి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి, అది ఏం జరిగిందన్నది చూద్దాం. ఇప్పుడు ఆ రేటు విషయంలో కూడా 1,000 రూపాయలు 2,000 అంటున్నారు బయట కూడా. ఇప్పుడు హెరిటేజ్ లో కూడా 300 చిల్లరే ఉన్నది, నేను కూడా చెక్ చేశాను. సరే, ఏడైనా కూడా రేట్ ఈజ్ నాట్ ఇష్యూ, బట్ కల్తీ అన్నది ఒకవేళ జరిగితే కల్తీ చేసి ఉండే శిక్షించాలి, కల్తీ చేయకుండా కూడా ఒక ప్రచారం చేస్తే వాళ్ళని కూడా శిక్షించాలి. ఇది ఏదైనా కూడా అక్కడ టీడీ ఉన్నది, అదే విధంగా అక్కడ టీడీపీ గవర్నమెంట్ ఉన్నది, దానిలో చర్యలు తీసుకొని జాప్యం చేయకూడదు. ఎందుకంటే జాప్యం చేస్తే ఇలాంటి డౌట్లతోనే చాలా మంది ప్రజలు ఇప్పుడు లడ్డు విషయంలో ఇప్పుడు తిరుపతి పోయిన వాళ్ళు మొన్న కూడా తిరుపతి నిన్న మొన్న పోయిన వాళ్ళు కూడా లడ్డు కొనకుంటేనే తిరిగి వస్తున్నారు. ఎందుకంటే లడ్డు మీద ఒక విశ్వాసాన్ని కలిగియాలి. ఏదైతే ఈ విశ్వాసం అయితే ఈ భక్తులకు ఏదైతే వేయిందో లడ్డు మీద, ఆ విశ్వాసాన్ని మళ్ళీ టీటీడీ గానీ అక్కడ ఉన్న టీడీపీ గవర్నమెంట్ గానీ కలిగియాలి. ఎందుకంటే ఒక చెప్పండి అంతే కదా. ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ 2019 ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అటు హిందూ వ్యతిరేక కూడా ముద్ర వేసుకున్నారు. మరి నేను చేసిన అన్ని పూజలు ఎవరు చేయలేరు, నేను హిందూ వాదుని అని కూడా చెప్పేసి చెప్పుకున్నారు. నేను అదే చెప్తున్నాను కదా అండి, స్పందించకపోవడం అని ఉండదండి. జరిగింది ఏంటన్నది పూర్తిగా తెలియక ముందు ఒక రాజకీయం ఏదైతే ఒక అధ్యక్షునిగా ఉన్న వారు ఒక పార్టీని మోసేవాళ్ళు అంత తొందరగా మనం లూజ్ చేసినట్టు లూజ్ చేయరు. ఎందుకంటే అక్కడ నిజనిజాలు తెలిసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అంతే తప్ప గానీ టక్కిన మాట ఉంటే ఏమైందంటే తర్వాత ఒకవేళ ఇప్పుడు నేను కేసీఆర్ గారు ఒక మాట అంటారు కావచ్చు, తెల్లారి అది అక్కడ నిర్దోషం తెలుస్తుంది కావచ్చు, అప్పుడు ఇవన్నీ అంటారండి తొందరపడదు కేసీఆర్ తొందరపడరు అంటారు. మేము పూర్తిగా మా అంశాలు ఏంటంటే మేము క్షుణ్ణంగా చూస్తున్నాము టీడీలో జరిగిన విషయాలను, ఏదైతే లడ్డు విషయంలో జరిగిన ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇది ఏదైనా కూడా దేశం ఏదైతే దేశ ప్రజలు అభద్రతా భావాలు ఉన్నారో ఈ లడ్డు విషయంలో
ఖచ్చితంగా ఏదైనా చర్య తీసుకుంటే ఇరు వర్గాలు ఎవరు చేసినా ఒకవేళ పాలక వర్గం చేసినా లేకపోతే చెప్పండి. ఇంకా ఫైనల్ గా ఒక మాట ఏం చెప్తారు మేడం? ఇప్పుడు కేసీఆర్ గారు భయంకరమైన హిందూ అవునా కాదా అనేది పక్క పెడితే ఆయన 100% హిందూ అందులో ఏం డౌట్ ఎవరు కూడా డౌట్ పడవలసిన అవసరం లేదు. ఆయన నిజంగా కూడా ఆయన చేసినన్ని భారీ పూజలు పెద్ద ఇంకా ఎక్కువ చేసినట్టు కూడా ఇంకా కనిపించదు. కాకపోతే ఆయన స్పందించేటప్పుడు ఆయన స్పందిస్తాడు, అసలు సమస్య అది కాదు. సమస్య ఏంటంటే నాకు ఒక డౌట్ ఏంటంటే తిరుమల లడ్డు పవిత్రతను తగ్గించి వేరే ఏదైనా కుట్ర జరుగుతుందా అని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ రోజు లడ్డు తీసుకోవడానికి కూడా జింకే పరిస్థితి ఎందుకు తెస్తా ఉన్నారు? దీన్ని ఈ రేంజ్ లా ప్రచారం చేసి ఇదంతా ఎందుకు ఏ దృష్టితో చేస్తా ఉన్నారు అనే దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే తిరుమల ప్రసాదం అనేది ఈ రోజుది కాదు కదా, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి వస్తుంది. కాబట్టి భక్తులు కళ్ళు మూసుకొని పవిత్ర మనసుకి ఆ లడ్డును తీసుకొని ఆస్వాదిస్తారు. అలాంటి నమ్మకాన్ని అలాంటి నమ్మకం మీద దెబ్బ కొట్టిన ఏ వ్యక్తి అనేదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం. నేను అదే అంటున్నా, పదే 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 దాన్ని ప్రస్తావిస్తున్నటువంటి నేను పేరు చెప్పదలుచుకోలే కానీ ఎందుకు దీన్ని డిగ్రేడ్ చేస్తున్నారు అనేదే తెలియాలి. ఎందుకు రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు వస్తున్నాయి? ఇలా టీటీడీ అనేది అది స్వయంపాలక సంస్థ, దాంట్లో ఈఓ ఉంటాడు, తర్వాత మెంబర్లు ఉంటారు, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లో ఎవడన్నా కల్ప్రిట్ ఉంటే పట్టుకోవాలి. కానీ వీళ్ళకైతే తెలిసింది గుజరాత్ నుంచి వచ్చినటువంటి ఫేక్ రిపోర్టా? అసలు ఎందుకు వచ్చింది ఆ రిపోర్టు? దీని మీద ఇంత చర్చ చేసి దాన్ని డిగ్రేడ్ చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తారు? నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు కూడా అనవసరంగా మాట్లాడొద్దు. ఎందుకంటే ఇది రాజకీయ అంశం కాదు, ఇది హైందవులకు సమస్త లోకానికి సంబంధించినటువంటి అంశం. ఈ లడ్డు ఈ మతం ఆ మతం ఆ మతం ఈ మతం కాదు, అందరికి సంబంధించిన అంశం. దీన్ని డిగ్రేడ్ చేయడానికి కల్తీ కల్తీ అనే మాట ఉపయోగించొద్దు అని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదేంటని ప్రశ్నించిన భక్తులను కూడా అరెస్ట్ చేసి విజయరహితంగా కొట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం. నేను అదే అంటున్నా మేడం, నేను ఏమంటున్నా అసలు కల్తీ జరిగిందో లేదో నీ దగ్గర ప్రూఫ్ లేనప్పుడు కల్తీ ఏందండి? ఇలా ఈ రోజు మనసుల భక్తుల మనసులలో ఈ భావన